కాంపుతంపూర్ గ్రామంలో ఒక పండగ వాతావరణంలో అత్యంత వైభవంగా ఈ సభని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈ సభకి అధ్యక్షుడు నందిగామ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ పిల్లకాన అజయ్ కుమార్ గారు. మనందరికీ యువ నాయకుడు, మనకి పార్లమెంట్ సభ్యుడు చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు, సోదరుడు కింజరాపు హరివర ప్రసాద్ గారు, టెక్కలి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ బగాది శాసగిరిరావు గారు, కోటబొమ్మాలి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ బోయిన్ రమేష్ గారు, సంతబొమ్మాలి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ జీరు భీమారావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎల్ఎల్ నాయుడు గారు, జనసేన పార్టీకి టెక్కలి నియోజకవర్గం నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కిరణ్ కుమార్ గారు, ఇప్పుడే మనందరి సమక్షంలో పార్టీలో చేరినటువంటి శ్రీ కొల్లి హరిబాబు గారు సర్పంచ్గా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి శ్రీ కుషిరాజ్ గారు, కింగు గారు, బాలకృష్ణ గారు మండలంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ 4 మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలారా, సోదరి సోదరులారా, కాపు తెంపూరు గ్రామ పెద్దలకి, మహిళా సోదరిమణులకి, అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలు అయింది. ఈ 42 సంవత్సరాల్లో కీర్తి చేసిన నారాయణ గారు, నేను రామ్మోహన్ నాయుడు గారు టెక్కలి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం, అధికారం ఉన్నప్పుడు చేశాం, అధికారం లేనప్పుడు చూశాం, కానీ ఈ రోజు నిర్వహించినటువంటి కార్యక్రమం నభూతో నభవిష్యత్తు. ఇంతవరకు టెక్కలి నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు. అందుకే నేను ప్రతి సభలో చెప్తాను, నా జీవితం ప్రజలకే అంకితం అవుతుందని చెప్పి తక్కువ పట్టు వరకు నా శాఖ ఉన్నంత వరకు కార్యకర్తల కష్టం గురించి పనిచేస్తాను. ఈ నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, రాష్ట్రంలో మంత్రిగా చేశాను, ఎవరి నాయుడు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 4 సార్లు ఎంపీగా చేశారు, కేంద్రంలో మంత్రిగా చేశారు, రామ్మోహన్ నాయుడు 2 సార్లు పార్లమెంట్ సభ్యులుగా చేశారు. మాకు పదవులు వచ్చాయి, ఈ పదవులని అధికారాన్ని పేదవాళ్ళ గురించే ఉపయోగించాం, ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించే ఉపయోగించాం, అవినీతి చేయడం, అధికారం ఉందని 10 మందికి ఇబ్బంది పెట్టడం, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మా జీవితంలో ఎప్పుడు లేదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మంది ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో చూశాం, దివంగత రాజశేఖర రెడ్డిని చూశాం, ఆ రోజు కోట విజయభాస్కర్ రెడ్డిని చూశాం, నేత్రమల్లి జనార్దన్ రెడ్డిని చూశాం, అదేవిధంగా రోషిని చూశాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూశాం. ఎవరైనా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి సేవ చేయడానికి ఉపయోగిస్తారు, ఆ ముఖ్యమంత్రి పదవిని రాష్ట్ర అభివృద్ధి గురించి ఉపయోగిస్తారు. కానీ దురదృష్టం, 2019లో ఈ రాష్ట్రానికి ఒక దురదృష్టం పట్టింది, ఒక శని పట్టింది, ఆ శని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు.
ప్రజాశ్రేష్టం అంటే దేశంలో ప్రపంచంలో ఒక అగ్రగామి కలిగినటువంటి దేశం. తెలుగు జాతి అంటే, తెలుగు ప్రజలంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గౌరవాన్ని సంపాదించినటువంటి జాతి. ఈ 4 సంవత్సరాల్లో మన జాతి పడిపోయింది, మన రాష్ట్రం పడిపోయింది. ఎక్కడికైనా సరే వెళ్తే ఈ దేవుడు ఏ రాష్ట్రమో రాజధాని ఏదంటే ఎవరం కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి పదవి ప్రజల గురించి, ప్రజల సేవ గురించి ఉపయోగిస్తాడు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారానికి ఉపయోగించుకున్నారు. 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలని మొత్తం దోచుకున్నారు. ఏదైనా మిగిలిందంటే ఏమి మిగిలేదు, ఒక గాలి మిగిలింది. రేపు ఎల్లుండో దానికి కూడా ఈయన డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందని బాగా ఆవేదన కలుగుతుంది. ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కష్టపడి పనిచేసినటువంటి ప్రధానికం ఉన్నటువంటి రాష్ట్రం, సుదీర్ఘమైనటువంటి వనరులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాలుగా అల్ల కల్లోలం చేశారు. ఎక్కడైనా సరే ఒక అభివృద్ధి కార్యక్రమం ఉందా? మాట్లాడితే నవరత్నాలు, నేను పదం నొక్కుతున్నాను, పథకాలు ఇస్తున్నాను, నాకు ఓట్లు వేయండి ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి కలుగుతున్నాను. 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. 12 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి తెచ్చారు కదా అప్పు, నాకెందుకని మీరు అనుకుంటారు, అప్పు మనమే వాళ్ళు. 4 లక్షల కోట్లు మన మీద పన్నులు వేశారు. ఏమ్మా మీ ఇంటిలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మీ ఇంటికి కరెంటు బిల్ ఎంత వచ్చిందో మీరే చూస్తారు. ఎన్నిసార్లు కరెంటు బిల్ పెరిగింది? 200 వచ్చినటువంటి ఇంటికి 1200 రూపాయలు పెరిగింది. పెరిగిందా లేదా? ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. పప్పులు ఉప్పులు మొత్తం నిత్యావసర వస్తువుల ధరలన్నీ, పెట్రోల్ డీజిల్ పెంచారు, గ్యాస్ పెంచారు, మొత్తం ధరలన్నీ పెంచి 4 లక్షల కోట్లు మన మీద భారపోతారు. ఎంత దుర్మార్గుడో తెలుసా? దీనికి ప్రచారం పిచ్చి నాకు మా తాత భూమి ఇస్తే నా తాత ఇచ్చిన భూమి పాస్ పుస్తకం మీద ఈ పిచ్చోడి ఫోటో వేసుకుంటున్నాడు. అవసరం మన భూమిలో రాయి వేస్తే ఆ రాయి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలట. పిచ్చి కాకపోతే మన ఇంటిలో బాత్రూమ్ కడితే బాత్రూమ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలట. ఇంత పిచ్చి ఎవరికైనా ఉంటుందా అని చెప్పి నేను అనుకున్నాను. నువ్వు ఎక్కడైనా సరే ఒక సెంటు భూమి నాకు ఇచ్చి నీ ఫోటో పాస్ పుస్తకం మీద వేస్తే హాల్కు దండం పెడతాను. మా పాటిచ్చిన భూమి మీద నీ ఫోటో తీసుకుంటేసి వాడుకుంటుంటే ఏమని చెప్పాలని చెప్పడుతున్నా. ఈరోజు 12 లక్షల కోట్లు ఒప్పుకోలేదు, 4 లక్షల కోట్లు మన మీద భారం మోపారు. మొత్తం ఎంత? 16 లక్షల కోట్లు. మనకి భారం మోపిందంట 3 లక్షల కోట్లు. మిగతా 13 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? జగన్మోహన్ రెడ్డి చుట్టూ మీ ఊర్లో ఒక రోడ్డు వేసాడా? ఒక డ్రైన్ కట్టాడా? ఒక తెలుగులో ఒక తప్పిని మట్టి తీశాడా? నేను మీ కాంపౌండ్ వాళ్ళు కట్టాను, మీ హై స్కూల్కి అక్కడ ఒక తప్పిని మట్టి వేశాడా? లేకపోతే హరిజన గిరిజన కుమ్మరు ఉన్నటువంటి గ్రామం, నేను మంత్రిగా అన్ని వర్గాలకి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చాను. ఒక్క కుమ్మరాయికేనా లోన్ ఇచ్చారా? ఒక తూర్పు కాపుకేనా లోన్ ఇచ్చారా? ఒక కలిగి కార్పొరేషన్ ద్వారా ఒక కలిగి కులస్తుడికి చాపించారా? ఈరోజు గ్రామాలకు ఇచ్చారంటే 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు.
సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి. సీఎం ఎత్తులుంటే రేపు పోటీ చేయకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓట్లు వెళ్ళకూడదు. మీ మీద ప్రమాణం చేసి చెప్పాడు అమ్మా. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో మీ మీద ప్రమాణం చెప్తున్నాను. మద్యపానాన్ని నిషేధించిన తర్వాతే మీకు ఓట్లు అడుగుతానని అడిగాడా లేదు? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఆడవాళ్ళు ఉండేసి రేపు 2024లో మద్యపానాన్ని నిషేధించి నేను ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి. ఈరోజు మద్యపానం జరిగిందో లేదో మీరు చూసుకోవాలి. జరగడం దేవుడు మన తాలి కోట్లతో ఆడుకుంటున్నారు, మన తాలి కోట్లతో వ్యాపారం చేస్తున్నారు. దేశంలో దొరికిన బ్రాండ్ ఏమి మనకు దొరకు. సొంతంగా ఆయనే తయారు చేస్తారు మందు. ఎక్కడైనా ఉందా మందు ఆయనే తయారు చేస్తారు, కొట్టు ఆయనే పెడతారు, అమ్మలము ఆయనే ఉంటారు. ఆ కొట్టులో మీరు ఒక కిరాణి కొట్టుకి వెళ్ళి అగ్గి పెట్టుకుంటే మీకు బిల్లు ఇస్తారు, ఇస్తారా లేదా? ఒకవేళ మీకు ఫోన్ పే ఉంటే 1 రూపాయి ఫోన్ పే కూడా తగ్గి పెట్టిస్తారు. బ్రాండీ షాప్ అయితే బిల్లు ఉండదు, ఫోన్ పే ఉండదు. వారు తయారు చేసిన ముందే మనకి పట్టించి మొత్తం డబ్బంత దోచుకుంటున్నారు. మీకు తెలుసో లేదు, 30,000 మంది 5 సంవత్సరాలు చేస్తారు ఈ మందు తాగి. 30,000 మంది ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే పేషెంట్ అందరికి ఒకసారి చూస్తే అందరికి ఏదో ఒకటి తెలుసా, లివర్ జబ్బు. ఎందుకు లివర్ జబ్బు? ఈ రకమైనటువంటి మందు తాగి మొత్తం హాస్పిటల్స్ పేషెంట్లతో నిండిపోతే మళ్ళీ ఈరోజు మన మీద బ్రాందీ అమ్మి అది తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చుకున్నారు. అంటే మరి మద్య నిషేధం మరి లేదు, మనకి పేపర్ తో రేపు పడతారు. మీరు తెలుసుకోవాలి, మాట్లాడితే పథకాలు ఇస్తూనే ఉంటారు. నేను మంత్రిగా ఉండేటప్పుడు మీరు నిరంతరం బ్యాంకింగ్ వెళ్ళేవారా లేదా? ప్రమాణం చేసి చెప్పుకోండి. అత్యున్నాయుడు మంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఖరీఫ్ సీజన్ వస్తే ఎవరైనా ఒక రైతు మాకు నీరు కావాలి, ఎవరైనా రోడ్డు ఎక్కాడని చెప్పి మీ కొరవస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాను, ఇన్సూరెన్స్ ఇచ్చాను, దొంగపోటు వస్తే డబ్బులు ఇచ్చాను. అది నాయకుడంటే నేను చేసిన అభివృద్ధి నా జీవితం ధన్యమైపోయింది. నేను 5 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా, ప్రజలకు నేను కనుక్కోకపోయినా అచ్చెన్నాయుడు అనే ఒక పేరు ప్రతి ఒక్కరి మనుషులో ఉంది. అంటే నేనేదో దేవుణ్ణో, నేనేదో మహారాజు కాదు. 5 సంవత్సరాల్లో రాజకీయాలకు అతీతంగా గ్రామాలు ప్రాంతాలు అభివృద్ధి చేశాను కాబట్టే ఈ రోజు నా పేరు చెప్పుకుంటున్నారు తప్ప నేను పెద్ద మహారాజు కాదని చెప్పి. 4 సంవత్సరాలు నరకాన్ని అనుభవించాం, నరకాన్ని అనుభవించాం. ఈ దుర్మార్గుడికి ఇంకొక పని లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టాలి, అరెస్టులు చేయాలి, తెలుగుదేశం పార్టీని లేకుండా తీయాలని ముట్ట కూడాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మీ వైసీపీ పార్టీ లాగా గాలికి కొట్టలేదు, చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ పేదల హృదయాలు ఒప్పుకునే పార్టీ, రక్తాల్లో ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీని నువ్వు నీ తాత ఏమి చెయ్యలేరని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. అందరికీ మొదలుపెట్టారు, అయినా నేను చెప్పుకున్నా ఈ సర్పంచ్ అయ్యేవాడు లేదా? పోలీసులు లేకపోతే సర్పంచ్ అయ్యేవాడు లేదా? పోలీసులు ఉపయోగించుకున్నారు, అక్రమ కేసులు పెట్టారు, పూర్వుల దగ్గర మన మీద దౌర్జన్యం చేసి అక్రమంగా సర్పంచులు అయ్యారు. ఆ సర్పంచులు ఎందుకు? మన ఇంటిలో ఉన్న పాలసీ పత్రం
గ్రామాల్లో లైట్ వేయగలరా? ఈ ముఖ్యమంత్రి సర్పంచ్కి ఒక పైసా ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కూడా ఈ దొంగ మొత్తం తీసుకుని సర్పంచ్కి నిధులు లేవు, విధులు లేవు. ఈరోజు అటువంటి సర్పంచులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అందుకే ఆత్మతంపూరు సభ ద్వారా ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులకి పిలుపునిస్తున్నాను, రండి సభలు రండి. రేపు రెండవ తారీఖున చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో సర్పంచులతో ఒక సమావేశం పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులకి ఎన్ని విధులు ఇస్తామో, ఎన్ని విధులు ఇస్తామో ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఇంకా 3 మాసాలు 90 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడు. అదేదో నేను అధ్యక్షుడు కదా, నేను తెలుగుదేశం కదా, జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో చెప్తున్నాను అనుకోవచ్చు. 5 కోట్ల మందికి మీరు అడిగితే అందరూ ఒకటే మాట, ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది? పోతుందని తెలిసిపోయింది. ఇప్పుడు కొత్త డ్రామా ఆగారు, 80 మంది ఎమ్మెల్యేలకు మార్చేస్తున్నారు. ఎక్కడికి మార్చేస్తున్నాడు? ఈ నియోజకవర్గం నుండి ఇంకొక నియోజకవర్గం. నేను స్వతంత్ర భారతదేశంలో అధికారులకి ట్రాన్స్ఫర్ చేయడం చూశాను తప్ప ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్ చేయడం జగన్మోహన్ చూస్తున్నాను. ఏమంటున్నాను, ఫలానా అవినీతి పరుడు కాబట్టి వారికి ఇక్కడ ప్రజలు ఓటు చేయరు కాబట్టి ఇంకొక నియోజకవర్గానికి పంపించేస్తానని చెల్లల కాదు. ఎక్కడైనా ఒకటే కాపుతంపూర్లో చాలా పైసా ఉంటే పక్క లౌడ్ పెళ్ళికి వెళ్తే చెల్లుతారా? మీ ఇంటి ముందు చెత్త ఉంది, ఆ చెత్త తీసి ఇంకొక ఊర్లో వేస్తే అది బంగారం అయిపోతుందా? చెత్త అనేది ఎక్కడికి వెళ్ళినా చెత్తే. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మాత్రం కాదు జగన్మోహన్ రెడ్డి మార్చాలని చెప్పింది. నా ఫోన్కి ఖాళీ లేదు, ప్రతి ఓటు ఫోనే. మేము మీ పార్టీలో చేరిపోతాం, మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాం, 4 MLAలు వస్తాం, ఒక టికెట్ ఇవ్వండి. ఎప్పటికే ఒక 5-6 ఖాళీలు అయిపోయాయి. మనం కానీ ఈ రోజు తలుపు తెలిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోయింది. నమ్మకం పోయింది. ఏమమ్మా నమ్మకం ఎప్పుడు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి తల్లికి మోసం చేశాడు, చెల్లికి మోసం చేశాడు. నమ్ముకున్న వ్యక్తులకి, ప్రాణం వ్యక్తులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రాణం పెట్టిన ఎమ్మెల్యే అందరూ ఒంగోలు ఎమ్మెల్యే బాలదేవి శ్రీనివాసరెడ్డి గోందా గోవింద చంద్రబాబు నాయుడు గారు 50 కేసులు వేశారు. ఆర్కే మంగళగిరి ఒకరు కాదు, ఇద్దరు కాదు, తల్లిని చెల్లిని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి మనకు ఏం చేస్తాడంటే మనం ఎందుకు నమ్మాలి? ఆలోచన చేయమని చెప్పి కోరుకున్నాను. అందులో ఇక్కడ వైసీపీ నాయకులు విరవీగిపోతున్నారు. మామూలుగా కాదు, వాళ్ళకి చెప్తున్నాను, అచ్చెన్నాయుడికి అధికారం లేకపోయినా సరే నియోజకవర్గంలో ఉండి కార్యకర్తలకి నిలబడేసి రేపు 3 మాసాల తర్వాత జగన్మోహన్ రెడ్డి పోతే ఆయన బెంగళూరు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఓటర్లతో ఎదిగినా కనబడరు. ఈ రోజు రాలిపోయిన వాళ్ళందరూ మిగులుతారు, అది గుర్తు పెట్టుకోవాలని చెప్పుకోవాలి.